एपी स्टेट कॉन्ट्रैक्ट एंड आउटसोर्सिंग एंप्लॉयीज फेडरेशन रिम्स कमिटी आध्वर्यंलो एडव रोजु रिम्स ओपी ब्लॉक नंदु नल्ल बैजिलतो एपीएस सिब्बंदी निरसन व्यक्तम चेसारु। ఈ నిరసన ఉద్దేశించి రిమ్స్ అబ్కస్ యూనియన్ మాజీ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య వారి పుత్ర మాట్లాడుతూ అబ్కస్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వని పరిస్థితిలో ఉందని అన్నారు। ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దాదాపు 56 మంది అబ్కస్ కింద రిక్రూట్మెంట్ అయితే ఇంతవరకు వారికి వేతనాలు చెల్లించని పరిస్థితి। అబ్కస్ లో పని చేసే కార్మికులందరికీ కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలన్నారు। అలాగే అబ్కస్ సిబ్బంది అందర్ని పర్మనెంట్ చేయాలన్నారు। అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు। రిమ్స్ లో ఆప్కాస్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి 7 రోజులుగా ఉదయం 8:30 నుంచి 9 వరకు నిరసన కార్యక్రమం నల్లబెట్టడం చేయడం జరిగింది। దానికి ప్రధాన కారణం ఈరోజు ఆప్కాస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు ఏదైతే వికలాంగులు వితంతులు వృద్ధాప్య పింఛన్లు కట్ చేశారో అవన్నీ కొనసాగించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు 7 రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం। కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు। ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। రానున్న కాలంలో ఈ నిరసనని కొనసాగించడం తప్పితే ఎనికిపోయే సమస్య లేదని చెప్పి మేము ఇక్కడున్న సిఐటియు ఏపీ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తూ ఉన్నాం।